హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నాగావళి రుచులు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మరి ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న రెసిపీ ఆలు మటర్ కుర్మా అండి. బంగాళాదుంప బఠానీ కుర్మా ఇది. ఈ కర్రీ రైస్లో కానీ, రోటీ చపాతీ పుల్కాల్లో కానీ సూపర్ గుడ్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చండి. అంతకన్నా ముందు ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. మరి ఇంకెందుకండి లేట్, పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ కోసం ముందుగా మనం 150 grams బఠానీలు, అలాగే 100 grams బంగాళాదుంపలను చెక్కు తీసి కొంచెం పసుపు వేసి కుక్కర్లో విజిల్స్ పెట్టుకోవాలండి. మెత్తగా ఉడికిపోవాలి కదా. చూడండి, మనం ఉడికిపెట్టుకున్నటువంటి బఠానీలు అయితే మెత్తగా ఉడికిపోయాయి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు పాన్ హీట్ చేసుకుని ఆయిల్లో పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసిన పేస్ట్ అండి. దీనిని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత దీంట్లో పెద్ద సైజు టొమాటోలు 3 పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడాను పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కూడాను ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కర్రీకి సరిపడినట్టుగా 1 spoon పసుపు, అలాగే 2 spoons కారం, అలాగే 1½ spoon సాల్ట్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. దాంతోపాటుగా గరం మసాలాని కూడాను ఇప్పుడే మనం యాడ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడాను చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే, చూస్తున్నారు కదండి ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం 100 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఫుల్ ఆఫ్ గ్లాస్ వాటర్ అండి. దీనిని యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ రానివ్వాలండి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న బంగాళాదుంపల్లో కొంచెం బంగాళాదుంపల్ని మెత్తగా మ్యాష్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ మనకి వాటరీగా కాకుండా థిక్ కన్సిస్టెన్సీలోనికి వస్తుందండి. చూస్తున్నారు కదా బాయిల్ వచ్చింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్నటువంటి బఠానీలని అలాగే బంగాళాదుంపల్ని కట్ చేసి కూడా దీంట్లో వేసుకోవాలండి. మొత్తం అంతా కూడా చక్కగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మనం కర్రీని ఉడకనిస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్డ్ చేసినవి కాబట్టి తొందరగానే మనకి కర్రీ అయిపోతుందండి. మనకి కర్రీ కన్సిస్టెన్సీగా ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఓకే, చూసారు కదండి మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బంగాళాదుంప బఠానీ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనం రైస్లో, రోటీ, చపాతీ, పుల్కాల్లో తీసుకోవచ్చండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో నేను తీసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో చూసేందుకు అవకాశం ఉంటుందండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.